ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనని లైవ్ ద్వారా చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను మీరందరూ కూడా ఎక్కడున్నా కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా నీకు స్తోత్రం నాయన ప్రపంచమంతా ప్రాముఖ్యంగా భారతదేశం కూడా మా రాష్ట్రాలు కూడా నాయన నా తండ్రి ఒక గంభీరమైన వాతావరణం నా తండ్రి ఒక రకంగా అనేకులు హృదయాలు కలవరపడే వాతావరణం ఈ రోజున ప్రపంచమంతా వ్యాపించి ఉండగా నా తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ఈ పునరుద్ధానపు దినాన్ని ఆరాధించే మేము ధైర్యం కలిగిన వారు అనేకులను ధైర్యపరిచే భాగ్యం మాకు అనుగ్రహించమని అనేకులని కంఫర్ట్ చేసే కృప మాకు అనుగ్రహించమని ప్రభువా నా తండ్రి నా దేవ నీ ఉన్నావని మేము గుర్తించి మమ్మల్ని మాత్రమే కాదు మా కుటుంబాలను మాత్రమే కాదు మా చుట్టుపక్కల ఉన్న వారిని మా కాలనీస్లో ఉన్న వారిని మా ప్రాంతాల్లో ఉన్న వారిని ధైర్యపరిచేలాగా అదే విధంగా ప్రభుత్వానికి కూడా మేమందరం సహకరించేలాగా నా తండ్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆజ్ఞలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండినట్లుగా నా తండ్రి మేము కూడా ప్రజలను ప్రోత్సహించేవారుగా చేయమని ఈ వాక్యము ప్రతి సంవత్సరం నాయన మేము ధ్యానించుకుంటాం ఈరోజు కూడా ఒక ప్రత్యేకంగా ధ్యానించుకోబోతున్నాం ఇది మా ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడినట్లుగా సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి సంవత్సరం మనం ఈస్టర్ ఆరాధన జరుపుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తాం ప్రతి సంవత్సరం ధ్యానం చేస్తూనే ఉంటాం ప్రతి నిమిషము తలుచుకునే ఉంటాం కానీ దేవుని వాక్యం బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అది పాదములకు దీపముగా ఉంటుందట అది జీవాన్ని కలగజేస్తుందట అది జుంటి తేనె దారల కంటే మధురంగా ఉంటుందట దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానించినా ఏదో ఒక రకంగా ఆత్మీయ అభివృద్ధికి ఒక వ్యక్తికి ఒక సంఘానికి ఉపయోగపడుతుందనే మాట అది సత్యం కనుక ఈ రోజున పలకబడే ఈ మాటలు కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాయని మనల్ని ఆత్మీయంగా పురుగొల్పబోతున్నాయని ఒక దైవజనుడిగా నేను నమ్ముతున్నాను ఆ విధంగా మీతో ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు ప్రపంచమంతా ఒక విచిత్రమైన వాతావరణం ఈ రోజున సంఘాలలో అనేకులు కూడి ఆరాధించలేని పరిస్థితి ఇక హైందవ దేవాలయాలే కానివ్వండి మసీదులే కానివ్వండి ఈ రోజున ఎక్కడ చూసినా షాపింగ్ మాల్సే కానివ్వండి ప్రతి చోట క్రౌడ్ లేని పరిస్థితి ఎవరికి వారు కూడా స్టే హోమ్ స్టే సేఫ్ అన్నట్లుగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజున కనబడతా ఉంది మొత్తం మీద ప్రపంచమంతా కూడా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది ఈ మధ్య కొంతమంది ప్యానిక్ అటాక్స్ వచ్చి డాక్టర్లను కూడా సంప్రదిస్తున్నట్లుగా అక్కడక్కడ మనం వింటూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నేను ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఈ సృష్టిని అంతటినీ చేసింది పరిశుద్ధుడైన దేవుడు యోహాను సువార్త అని బైబిల్లో రాయబడిన గ్రంథం మొదటి అధ్యాయంలో కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తాన్ని సృష్టించింది ఆయనే అని రాసింది ఆది కాండం మొదటి అధ్యాయంలో కూడా చూస్తే ఆయన నోటి మాట ద్వారా అనేక సమస్తాన్ని సృష్టించాడట కానీ మానవుణ్ణి మాత్రం ప్రత్యేకంగా తన చేతితో చేసినట్లుగా బైబిల్ స్పష్టపరుస్తూ ఉంది ఏది ఏమైనా మనం గమనించాల్సిన విషయం ఏమంటే ఈ సృష్టి అంతటి నిర్మాణకుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన కామ క్రోధ మోహ మద మత్సరాలు లేనివాడు మచ్చ ముడత డాగు లేనివాడు సుచరిత్ర కలిగినవాడు తేజోమైన వెలుగులో అమరత్వంలో జీవించేవాడు మోకరించి దేవ అని ప్రార్థన చేస్తే పలికేవాడు ప్రార్థన ఆలకించేవాడు ఆయన ఎప్పటికీ సజీవుడు 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 దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా ఈ సృష్టినంతటి యొక్క నిర్మాణకుడు ఆయన మాత్రమే
అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని సృష్టించిన రోజునే, ఆది దంపతుల్ని కలగజేసిన రోజునే, ఆది దంపతుల్ని అవిజయులుగా చేసి దేవుని సృష్టిని పాడు చేయాలని ఒకడు తలంచాడు. వాడు ఎవరు అంటే క్రీస్తు విరోధి అంటారు, వాడిని అపవాదకుడు అంటారు, వాడిని సాటన్ అంటారు, వాడిని డెవిల్ అంటారు, వాడిని డిస్ట్రాయర్ అంటారు, వాడిని అబద్ధికుడు అంటారు. అంటే దేవుని సృష్టిని పాడు చేయటమే వాడి యొక్క సంకల్పం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, దేవుడు మానవుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు, మానవుడు శాంతి సమాధానాలు కలిగి జీవించాలని ఆశపడతాడు. అందుకే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో రాయబడిన మాట, మన దేవుడు సమాధాన కారకుడని రాయబడింది, మన దేవుడు బలవంతుడైన దేవుడని రాయబడింది, మన దేవుడు నిత్యుడగు తండ్రి అని రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఈ మాటలు కొన్ని రాయబడినట్లుగా మనం చూడవచ్చు. ఆయన బలవంతుడు కనుకనే చీకటిలో మరణ ఛాయలు ఉన్న వారిని వెలిగించుట కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడు, గుడ్డివారి కన్నులు తెరవడానికి, బంధింపబడిన వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు. దేవుడు సృష్టించడానికి, దేవుడు మానవుడు సుఖంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ శాటన్ అనేవాడు ఉన్నాడు, దేవునికి విరోధమైన వాడు, ఈ సృష్టిని నాశనం చేసే పనిలోనే వాడు ఉంటాడు. కనుక ఈ రోజున ఈ ప్రపంచం మీదకి వచ్చిన ఈ భయానకమైన పరిస్థితులన్నీ కూడా, ఈ పాండమిక్ సిచ్యువేషన్ అంతా కూడా, ఈ ప్యానిక్ అటాక్స్ అన్నీ కూడా ఈ యొక్క డిస్ట్రాయర్ యొక్క పనేనని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే, అపవాదిని గద్దించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడని బైబిల్ చెప్తుంది. ఈ రోజున దేవుని బిడ్డలందరూ కూడా, మేము దేవుని బిడ్డలం, ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలే, కానీ సజీవుడైన దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు చేయాల్సిన పని ఏమిటంటే, ఏక మనసుతో మీరు మీ కుటుంబంలో ఏక మనసుతో అపవాదిని గద్దించి ప్రార్థన చేయండి. అతి త్వరలో ఈ యొక్క భయంకరమైన ఈ సైతాన్ సంబంధమైన ఈ కరోనా వైరస్ ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుక, హల్లెలూయ. సజీవుడైన దేవుడు దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మనందరం ఏక మనసుతో అపవాదిని ఎదిరించేవారిగా ఉంటే, వాడు గర్జన సింహం వల్లే తిరుగుతున్నా వాడు నోరు మూసుకొని పారిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. వాడు పారిపోయేటట్లుగా చేయగలిగిన వాడు మన దేవుడు. ఆయన కోరుకునేది ఏంటంటే, మనం ఏక మనసుతో చేతులెత్తి ప్రార్థన చేయాలని మాత్రమే కోరుకుంటున్నాడు. ఏది ఏమైనా ఈ సమయంలో మరొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని బిడ్డలు అనబడేవారు, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంది, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు అని రాసింది. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వాక్యాల్లో చూస్తే, మనమందరము విశ్వాసం వల్ల దేవుని బిడ్డలమయ్యామని రాసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ప్రియమైన వర్లరా, ఎవరైతే పరిశుద్ధులైన దేవుడిని అంగీకరిస్తారో, సుచరిత్ర కలిగిన యేసుని అంగీకరిస్తారో, వారందరూ కూడా దేవుని బిడ్డలు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు అనబడే వారికి ఒక గొప్ప ధైర్యాన్ని పరిశుద్ధ గ్రంథం కలగజేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం లోతులకు వెళ్ళినప్పుడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది అని రాసింది. బహుధైర్యం అంట దేవుణ్ణి నమ్ముకున్న వారికి. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా, మీ హృదయాలు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా మరికొన్ని మాటలు రాయబడిన విషయాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథంలో కూడా ఆయన రాస్తున్నాడు, దేవుడు వారి మధ్య ఉన్నారు కనుక వారు కలవరపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రికలో రాస్తాడు, విశ్వసించువాడు కలవరపడడు అని రాస్తాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలట నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ఈ దినాలలో పరిశుద్ధ గ్రంథం దేవుని పిల్లలనబడిన వారికి ఇస్తున్న ఒక గొప్ప గిఫ్ట్ ఏంటంటే, ధైర్యం. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలు ఎవరు, దేవుని బిడ్డలని చెప్పుకునేవారు ఎవరు అనే విషయం తేలిపోయే సమయం ఏంటంటే, విశ్వసించువాడు కలవర పడడం లేఖనం చెప్తుంది. కలవరాలలో ఒకవేళ ఈ పాండమిక్ సిచ్యువేషన్ బట్టి నీవైనా నేనైనా కలవరాల్లో ఉన్నాము అంటే,
మన దగ్గర ఏదో సంథింగ్ రాంగ్ అని అర్థం. నిజంగా దేవుని బిడ్డ దేనికి కలవరపడ్డంట అలాగని చెప్పి బజార్లో తిరిగి షాపింగ్ మాల్ చుట్టూ తిరగమని కాదు కానీ అర్థం, నీవు కలవరపడకుండా ఉంటే, నీవు కంగారు పడకుండా ఉంటే, నీ యొక్క హార్ట్ ట్రబుల్ కాకుండా ఉంటే, నీవు నీ కుటుంబాన్ని ధైర్యపరుస్తావు, నీ చుట్టుపక్కల ఉన్న వారిని ధైర్యపరుస్తావు, నీ స్నేహితుల్ని ధైర్యపరుస్తావు. ఈ రోజున నీ యొక్క ధైర్యాన్ని నీ కాలనీలో ఉన్న వాళ్ళకు కూడా తెలియపరుస్తావు. తద్వారా నీ యొక్క విశ్వాసాన్ని అనేకులకు నువ్వు ట్రాన్స్ఫర్ చేయగలుగుతావు. ఈ రోజున క్రీస్తుని ఎరిగిన ఒక బిడ్డగా నీ విశ్వాసం అనేకులకు ప్రయోజనకరంగా మారాల్సిన సమయం వచ్చింది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, పెద్ద బైబిల్ పట్టుకొని చర్చికి పోతున్నాను, నా అంత పరిశుద్ధుడు లేడని చెప్పుకొని తిరగటం కాదు. ఈ రోజున నువ్వు పరిశుద్ధుడువో, సింహం వలె ధైర్యం కలిగిన వాడువో, కలవర పడని వాడువో, లేకపోతే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడు, అతడు దేనికి భయపడడు, యెహోవాయందు భయం భక్తులు కలిగిన వాడు బహుధైర్యంగా ఉంటాడనే మాట నెరవేర్చబడాల్సిన సమయం ఈ రోజున ఆసన్నమైంది. ఈ బహుధైర్యం ఏం చేస్తుందో తెలుసా, నిన్నే కాదు నీకు అనేక మంది ఫోన్ చేసి నీతో మాట్లాడినప్పుడు గొప్ప ధైర్యాన్ని పొందుతారు. ఇదిగో ఆ చర్చికి పోయే అన్నతో నేను మాట్లాడినప్పుడు నేను అప్పటి వరకు కంగారు పడుతున్నాను, ఆ అన్నతో మాట్లాడా నాకు ధైర్యం వచ్చిందని అనేక మంది అన్యులు నిన్ను గుర్తి సాక్ష్యం చెప్పాలి ఈ దినాల్లో. అలాంటి జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ అంటుంది పేదలను కనికరించు వారు ధన్యులు అని చెప్తుంది. నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, బాధింపబడు వారికి నేను సహాయకుడిని అంటున్నాడు, నిరాధారులకు నేను సహాయం చేస్తానంటున్నాడు, తండ్రి లేని వారికి నేను సహాయకుడిని అంటున్నాడు. ఈ రోజున నిజమైన దేవుని బిడ్డ అనేకుల్ని కనికరించేవాడిగా ఉండాలి. కారణం ఏంటి తెలుసా, మన దేవుని యొక్క స్వభావం కనికరం. ఈజ్ కంపాసినేట్ గాడ్, ఆయన కనికరం గల దేవుడు. ఆయన ఆ కనికరాన్ని ఈ రోజున మనం ఈ సమాజం మీద, పేద ప్రజల మీద, మన చుట్టుపక్కల ఉన్న వారి మీద ధైర్యాన్ని కలిగించడమే కాదు, మన చేతనైనంత సహాయం కూడా చేసేవారంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నాను చాలా భక్తిగా ఉన్నాను అని నీవు నేను అనుకుంటున్నామేమో, ఈ రోజున నిజమైన దేవుని బిడ్డ కలిగి ఉండాల్సిన మొదటి లక్షణం బహుధైర్యం, కలవరపడని స్వభావం. మరొక లక్షణం ఇతరుల్ని కనికరించే స్వభావం మనం కలిగి ఉండాలని మీరు ఎక్కడున్నా దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన వర్లారా, ఇక వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే చూడండి, లూకా సువార్త 24:1-5 వాక్యాలు చదువుకున్నట్లయితే, ఇంకా సమయభావం ఉంది కనుక నేను చెప్తూ ఉంటాను, మీరు సాధ్యమైనంత వరకు మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, వీలైతే దాన్ని చదవండి. మీకు తెలియదని కాదు, కానీ మిమ్మల్ని ధైర్యపరచాలని పరిశుద్ధాత్మ దేవుడి రోజున మీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ 24 రాయబడిన మాట ఏంటంటే, ఆ స్త్రీలట ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి చేయబడిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి చేయబడిన ప్రాంతానికి వెళ్ళారట. ఆయనకి ఏదో కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో వెళ్ళారట. అయితే అక్కడ చూసినట్లయితే ఆ రాయి ఎవరు దొర్లిస్తారా, సమాధికి అడ్డంగా పెట్టిన రాయి అని ఆలోచిస్తూ ఉన్నారట. ఈ జరుగుతున్న సమయంలో అక్కడ దేవదూతలు ఇద్దరు ప్రత్యక్షపరచబడి వారు అంటున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు, మీరు ఏమి వెతుకుతున్నారు, ఏమి వెతకాలని ఇక్కడికి వచ్చారు, ఎవరిని వెతకాలని ఇక్కడికి వచ్చారు, మీరు వెతుకుతున్నవాడు ఇక్కడ లేడు. ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. సజీవుడైన యేసుని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే తాను లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన వర్లారా, దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు, యేసుక్రీస్తు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడని, మరణాన్ని జయించి లేచాడని దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని బైబిల్ చెప్తుంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. అలాగే లూకా సువార్త 1:79 చెప్తుంది, చీకటిలోనూ మరణ ఛాయలోనూ ఉన్నవారికి వెలిగించుట కొరకు అరుణోదయ దర్శనంగా యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడని చెప్తుంది. ఈరోజున అనేకులు చీకటిలో మరణ ఛాయలో ఉన్నారట. దేవుడు మానవుణ్ణి పవిత్రంగా బ్రతకమని చెప్పాడు,
నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు చెప్పాడు. పవిత్రంగా బ్రతకమని మానవుడికి దేవుడు చెప్తే ఈ రోజున మానవుడు దేవునికి విరుద్ధమైన సాతాను యొక్క మాట విని తన దేహాన్ని అపవిత్రపరచుకుంటున్నాడు, తన ఆలోచనలు అపవిత్రపరచుకున్నాడు, తన కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు, టోటల్గా వ్యవస్థనే పాడు చేసి ఈ రోజున సాతానికి మానవుడు అధికారం ఇస్తూ ఉన్నాడు తన జీవితాన్ని ఏలడానికి. ఈ రోజున మానవుడు కట్లలో కట్టబడి ఉన్నాడు. చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో గమనిస్తే గెరాసేన దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు కట్ల చేత కట్టబడి ఉన్నాడు. ఏమిటి ఆ కట్లు అంటే రకరకాల పాపపు కట్లు. ఆ కట్ల చేత కట్టబడిన వాడు తనను తానే గాయపరుచుకుంటున్నాడు, తనను తానే హింసించుకుంటున్నాడు. కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోయింది, గ్రామం అంతా అల్లకల్లోలం చేశాడు. రాత్రి అయితే గ్రామం అంతా తలుపులు వేసుకుంటున్నారు, వాడికి భయపడిపోయారు. వాడు సమాధుల్లో జీవిస్తున్నాడు. ఆ ఊరు వాళ్ళు ధైర్యం చేసి ఇనప సంఖ్యలు తెచ్చి కట్టేశారు. ఆ ఇనప సంఖ్యలు కూడా వాడు తెచ్చుకున్నాడు. కారణం ఏమిటో తెలుసా? అతడు తనకు మాత్రమే శాపగ్రస్తుడు కాకుండా తన కుటుంబాన్ని శాపగ్రస్తం చేయకుండా గ్రామాన్ని కూడా శాపగ్రస్తమైనదిగా మార్చాడు. కారణం ఏమిటో తెలుసా? అతని యొక్క పాపపు క్రియలు. ఆ ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున పాపం ఎక్కడుంటుందో అక్కడ సాతానికి అవకాశం ఉంటుంది. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు, సుచరిత్ర కలిగిన యేసుక్రీస్తు, ఆయన దుష్టులు ఆయన పట్టుకోవడానికి వస్తే ఆయన అంటున్నాడు, వాడికి సంబంధించి నా దగ్గర ఏది లేదు, సాతానికి సంబంధించింది ఏది లేదు, నేను నిర్దోషిని, నిష్కల్మషుడిని, పాపులలో చేరని వాడిని, నేను పరిశుద్ధుడని ఆయన చెప్తూ, అయితే నేను సిలువకు అప్పగించబడాలి, నేను అప్పగించబడి రక్తం చిందించకపోతే మానవ జాతి పాప క్షమాపణ లేదు కనుక నేను అప్పగించబడుతున్నానని ప్రభు స్వయంగా చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ అవిధేయత ఉంటుందో, ఎక్కడ శరీర కార్యాలు ఉంటాయో, ఎక్కడ ద్వేషం ఉంటుందో, ఎక్కడ పగ ఉంటుందో, అక్కడ సాతాను ఉంటాడు. వాడు నాశనం చేసేదే వాడి పని. ఈ రోజున సంఘాలలో ఆరాధించే వారి ఒకరి మధ్య ఒకరి సఖ్యత లేని పరిస్థితి, సంఘాలకి సంఘాలకు మధ్య సఖ్యత లేని పరిస్థితి. ఈస్టర్లు జరుపుకుంటున్నాం, గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం, వీరేమి చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని యేసుప్రభు మాటని ధ్యానం చేసుకుంటున్నాం. కానీ పొరుగింటి వాడిని క్షమించలేము, భార్యని క్షమించలేని భర్తలు, భర్తలను క్షమించలేని భార్యలు, పిల్లలు క్షమించలేని తల్లిదండ్రులు, తల్లిదండ్రులు క్షమించలేని పిల్లలు, అన్నదమ్ములను క్షమించలేని వారు, అక్క చెల్లెళ్ళని క్షమించలేని వారు సమాజాన్ని ఏం క్షమించగలుగుతారు? ఈ రోజున సమాజం మీదకి భయంకరమైన దురాత్మ దాడి చేసి ఈ రోజున రకరకాల వైరస్ పేరుతో నాశనం చేయడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు మనిషిని పరిశుద్ధంగా బతకమని చెప్పాడు, పవిత్రమైన జీవనం చేయమని చెప్పాడు, సుఖ సంతోషాలతో బతకమని చెప్పాడు. ఈ రోజున మనుషుడు ఏమి తినాలో అర్థం కాటల్లా, ఏమి తాగాలో అర్థం కాటల్లా, ఏమి చేయాలో అర్థం కాటల్లా, ఏమి చేయకూడదు అర్థం కాటల్లా. తాగకూడదు తాగుతున్నాడు, తినకూడదు తింటున్నాడు, చేయకూడని దుష్కార్యాలు చేస్తున్నాడు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు, కుటుంబాన్ని శాపంగా మారుస్తున్నాడు. దానివల్లనే ఈ రోజున కుటుంబం మీద సాతానుడు దాడి చేస్తున్నాడు, సమాజం మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. ఈ రోజున నా ప్రియమైన సహోదరుడ సహోదరి, నీవు నేను చేయాల్సిన పని ఏమిటో తెలుసా? మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి, ప్రభువా మా సమాజాన్ని క్షమించండి, మా దేశాన్ని క్షమించండి అని నెహెమ్యా ప్రార్థన చేసినట్టుగా, దానియేలు గారు ప్రార్థన చేసినట్లుగా, మన సమాజ పాపం అంతా మనం ఒప్పుకొని విడిచిపెట్టలాగిన సమాజ పాపం అంతటిని మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు కార్యం చేసి దురాత్మని పారదోలగలడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువైన జీవితం మానవ జీవితం. అన్నింటినీ తన మాటతో చేసిన దేవుడు నిన్ను మాత్రమే తన చేతితో చేశాడు. దేవుని ఎంత ప్రశస్తమైన వారమో గమనించండి. ప్రశస్తమైన మనం ఆహారం కాని దాని కొరకు రోగులు వేయపరుచుకుంటున్నాం, తిన మనకు తృప్తి కలిగించని దాని కొరకు మన కష్టాన్ని పాడు చేసుకుంటున్నాం, చేయకూడని కార్యాలు చేసి పిల్లలు తల ఉంచుకునే పరిస్థితి తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు, తల్లిదండ్రులు తల దించుకునే పరిస్థితి పిల్లలు తీసుకొస్తున్నారు. ఈరోజున కుటుంబాలు చెల్లా చెదరైన పరిస్థితి. నా ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలు క్రీస్తు యేసుని కలిగిన వారి మీద ఉన్న గొప్ప బాధ్యత ఏంటంటే మీలో ఇంకా ఈ శరీర కార్యాలు ఏమైనా ఉన్నవేమో పరీక్షించుకోండి. వాక్యాలు ఎక్కడ ఉన్నాయని మీకు చెప్పాలనుకోవటంలా. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకుంటే సరిపోతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం 13 రకాల పాపాలు. ఈ రోజున అన్ని జనుల మీదే కాదు, క్రైస్తవ సంఘాలలో ఉన్న వారిని కూడా ఈ పాపాలు ఏలుతున్నాయి. ఈ రోజున తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంత్య దినాలు అపాయకరమైన కాలంలో దేవుని కంటే సుఖానుభవం కోరుకునేవాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, సజ్జన ద్వేషులు, దూషకులు, వెంకములాడువారు,
భయంకరమైన జీవితాలు జీవించే ప్రజలు ఈ రోజున సమాజంలో కనబడటమే మాత్రమే కాదు క్రైస్తవ సంఘాలలో కూడా ఉండడం శోచనీయం బాధాకరం. ఈ లాక్డౌన్ ఒక రకంగా దేవుడు అనుమతించకపోతే జరిగేది కాదు. ఈ కాలంలో ఒక క్రైస్తవ బిడ్డ ఈ లాక్డౌన్ ముగించిన వెంటనే బయటికి ఎలా రావాలో తెలుసా? నీలో ఉన్న యాంగర్ అంతా తొలగించుకోవాలి. నీలో ఉన్న పగ, ద్వేషం, కోపం, కలహం, విచ్చలవిడితనం తెలియకుండా నీ దగ్గర నీలో దాగి ఉన్న రహస్య పాపమంతా విడిచిపెట్టి నిన్ను నీకు ద్రోహం చేసిన వారిని సైతం హత్తుకునేవాడిగా నువ్వు ఈ లాక్డౌన్ ముగిసిన వెంటనే సంఘంలో అడుగు పెట్టాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అందుకే దేవుడి అవకాశం ఇచ్చాడేమో. మనం పశ్చాత్తాపడదాం, మనం పరిశుద్ధపరచబడదాం. దేవుడు అద్భుత కార్యం మన పక్షంగా చేయబోతున్నాడు. ఈ రోజున ఒక కొన్ని మూడు విషయాలు మీకు నేను చెప్తాను. రిజరెక్షన్ పవర్, పునరుద్ధానపు శక్తిని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ 10-11 వాక్యాల్లో చూస్తే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలమును నేను ఎరగవలనని. ద పవర్ ఆఫ్ ఇస్ రిజరెక్షన్. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాలని కోరుకుంటున్నాను. ఇక ఆ వాక్యాలన్నీ మీరు తర్వాత చదువుకుంటే, ఎందుకండి పౌలు గారు ఆయన పునరుద్ధారుడైన యేసుక్రీస్తు మీద మీకు అంత ఆశ, రిజరెక్టెడ్ జీసస్ మీద ఎందుకు మీకు అంత ఆశ? ఆయన మానవ పాపాన్నంతా తన మీద వేసుకొని శాపగ్రస్తమైన శిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు, అలాగనే సమాధిలో పాతి పెట్టబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఆరోహుడై ఈ రోజున తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా, ఎందుకు ఆయన రిజరెక్షన్ పవర్ అంటే మీకు అంత ఇష్టం? దానికి పౌలు గారు చెప్పే సమాధానం ఆ వాక్యాలను చదువుకుంటే అక్కడ అర్థమయ్యే మాట ఏంటంటే, టు నో క్రైస్ట్, యేసు క్రీస్తుని నేను తెలుసుకోవడానికి ఆ రిజరెక్షన్ పవర్ ఉపయోగపడుతుంది. నెంబర్ 2, టు లివ్ జాయ్ఫుల్ లైఫ్, ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి ఆయన రిజరెక్షన్ పవర్ నాకు ఉపయోగపడుతుంది. నెంబర్ 3, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా నేను కూడా ఒకరోజున మరణిస్తాను. ప్రభు మేఘాల మీదకి వచ్చినప్పుడు నేను కూడా మరణాన్ని జయించి తిరిగి లేస్తా మహిమ శరీరాన్ని ధరించుకొని. కనుక ఆయన మరణం పునరుద్ధాన ఆయన పునరుద్ధానములో నేను కూడా బాలివాడను కావాలనే ఉద్దేశంతో ఆయన పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాడు అంటున్నాడు. టు లివ్ జాయ్ఫుల్ లైఫ్, టు నో క్రైస్ట్, టు టేక్ పార్ట్ ఇన్ హిజ్ రిజరెక్షన్, ఆయన యొక్క రిజరెక్షన్లో పాలు పంపులు పొందటం కొరకు, ఆయన మరణాన్ని జయించి లేచినట్లుగా నేను కూడా ఆయన పునరుత్థానంలో పాలు పంపులు పొందాలి. ఎస్, నేను నిరంతరం సమాధిలో ఉండటం నాకు ఇష్టంలా, నేను లేవాలి ఒక రోజున మహిమ శరీరంతో. ఈ 3 నా జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను. కనుక నేను యేసుక్రీస్తు పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. దాని కొరకు నేనేం చేస్తున్నావు తెలుసా? నాకున్న సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, దాని ఒక గార్బేజ్తో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధాన బలం ఒక వ్యక్తిని పూర్తిగా పరివర్తన చేస్తుంది, ఒక వ్యక్తిని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఒక దుష్టుడైన వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా మారుస్తుంది, ద్వేషంతో కూడిన వ్యక్తిని ప్రేమించే వ్యక్తిగా మారుస్తుంది, దుర్గుణాలు కలిగిన వ్యక్తిని సద్గుణాలు కలిగిన వ్యక్తిగా మారుస్తుంది, లోకాన్ని ప్రేమించే వ్యక్తిని దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా మారుస్తుంది. ఇది ట్రాన్స్ఫర్మేషన్ పవర్. ఇది ఎవరికి ఉంటుందంటే రిజరెక్టెడ్ జీసస్కి మాత్రమే ఉంటుంది. పునరుద్ధారుడైన క్రీస్తు ఒక వ్యక్తిలో పరివర్తన చేయగలడు. ఈ ట్రాన్స్ఫార్మ్స్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని మార్చగలిగిన వాడు, సంపూర్ణ పరివర్తన చేయగలిగిన వాడు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు. ఆ వ్యక్తిని టోటల్గా ఆపోజిట్ డైరెక్షన్లో మార్చేస్తాడు. దుష్ట హృదయం కలిగిన వాడు సద్గుణాలు కలిగిన వ్యక్తిగా మారుతాడు. నిత్య నరకం లేదా యమలోకానికి పాత్రుడైన వాడు నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడు. దీన్ని చేయగలిగింది ఏమిటో తెలుసా? ఈ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారు సౌలుగా ఉండగా యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డల్ని హింసించాలని దమస్క మార్గంలో ఉత్తరాలు తీసుకొని వెళ్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 58లో స్టెఫెన్ అనే ఒక దైవజనుడిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఇదే సౌలు గారు వికటహాసం చేశాడు, పగలబడి నవ్వాడు, చంపండి చంపండి అన్నట్లుగా. నా ప్రియమైన వారిలారా గమనించండి,
అంత హింసకుడు దూషకుడు ఆయనే ఒక రోజు చెప్తున్నాడు ఇదంతా అయిపోయాక ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక ఆయన పరివర్తన చెందాక చెప్తున్నాడు నేను హింసకుణ్ణి దోషకుణ్ణి పాపులలో ప్రధానుణ్ణి అంటున్నాడు నేను హింసకుణ్ణి దోషకుణ్ణి పాపులలో ప్రధానుణ్ణి అంటున్నాడు మరి ఏమైంది నీ జీవితంలో ఈ మార్పుకి పాపం చేయొద్దు పవిత్రంగా బతకండి క్రీస్తు కొరకు జీవించండి సమాజానికి ఎందుకు చెప్తున్నావు ఎలా చెప్పగలుగుతున్నావు అంటే ఆయన పునరుద్ధార బలాన్ని ఎరిగాను కనుక నేను చెప్పగలుగుతున్నాను దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు దమస్కు మార్గంలో నన్ను సంధించాడు నా మనోనేత్రాలు వెలిగించాడు నేను నేలను పట్టాను నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేశాడు నా కన్నుల పొరలు రాలిపోయాయి నాకు సత్యం ఏంటో అసత్యం ఏంటో నీతి ఏంటో అవినీతి ఏంటో సజీవుడెవరో మృతుడెవరో పరిశుద్ధత ఏంటో అపవిత్రత ఏంటో నాకు అర్థమైంది ఆ రోజు నుండి అపొస్తలుల కార్యాలు 9:20లో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తే దేవుడని ప్రకటించడం మొదలుపెట్టాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక హింసకుణ్ణి ఒక దోషకుణ్ణి ఒక ప్రధాన పాపిని పరివర్తన చేసిన శక్తి పునరుద్ధారుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది ఆయన ఆయన అంటున్న మరొక మాట మనం గమనించినట్లయితే పరివర్తన చెందిన ఆ వ్యక్తి నోట వచ్చిన మాట గలతీయులు రాసిన పత్రిక 2:20 అంటాడు జీవించున్నది నేను కాదు క్రీస్తే నా యందు జీవించున్నాడు అంటాడు కొరంతీయులు రాసిన పత్రిక 2:2 కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 12:15 అంటాడు నా యేసు కొరకు ఆయన కొరకు ఆత్మలను సంపాదించుట కొరకు నేను సమస్తాన్ని వేయపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా రోమీయులకు రాసిన పత్రిక 10:1 అంటాడు నా ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందాలని నా హృదయాభిలాష అంటున్నాడు పరివర్తన చెందిన ఒక వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మాట నిజంగా సహోదరుడా సహోదరి నీవే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు బలము చేత మార్పు చెంది ఉంటే యేసుక్రీస్తు బలము చేత పరివర్తన చెంది ఉంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నువ్వు సంఘంలో ఆరాధించినంత మాత్రం దేవుని బిడ్డవు కాదు ఈ గుణలక్షణాలు నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏమిటా గుణలక్షణాలు తెలుసా నీవు నీ ఇంటి వారందరూ యెహోవాను సేవించాలి నీ కులస్థులు నీకు సంబంధించిన వారు నీ గ్రామాల వారందరూ ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షణ పొందాలని నా హృదయాభిలాష నా యొక్క హార్ట్ డిజైర్ నా హృదయాభిలాష అనే కోరిక నీలో ఉందా నువ్వు నిజంగా పరివర్తన చెందిన వ్యక్తివైతే అనేకులు పరివర్తన చెందాలనే ఆకాంక్ష నీలో ఉండాలి 2 ఏంటి తెలుసా అనేకుల్ని రక్షణలోకి నడిపించడం కొరకు నీకున్న సమయాన్ని నీకున్న ధనాన్ని కూడా కొంచెమైనా నువ్వు ఖర్చు పెట్టగలగాలి పునరుద్ధారుడైన యేసుక్రీస్తు బలాన్ని ఒకవేళ నిజంగా నువ్వు తెలుసుకొని పరివర్తన చెందిన వ్యక్తివైతే నేను కాదు జీవించేది క్రీస్తు నాలో జీవించున్నాడని చెప్పగలగాలి నేను ఆ మధ్య ఒక సంఘానికి వెళ్ళాను అక్కడ 100 మంది ఉంటారు ఆ పాస్టర్ గారు నాతో అన్నాడు వీళ్ళందరూ నేను రక్షించుకున్న ఆత్మలు అన్నాడు ఏంటి మళ్ళొకసారి చెప్పమన్నా వీళ్ళందరూ నేను రక్షించుకున్న ఆత్మలు అంటారు అంటే నేను అన్నాను మరి యేసుక్రీస్తు ఎందుకు చచ్చిపోయాడు అన్నాను నువ్వు రక్షించుకున్న ఆత్మలు కాదు యేసుక్రీస్తు చనిపోయి రక్షించుకున్న ఆత్మలు ఇవన్నీ కూడా నువ్వు సువార్త చెప్పి రక్షించుకున్నానని చెప్పు అంతేగా నువ్వు సంపాదించిన ఆత్మలు కాదు ఇది నేను కట్టిన ఇల్లు నేను చేసిన పని ఇది నేను నిర్మించిన మందిరం ఈ మాటలు చెప్పే సేవకులు చాలామంది ఉంటారు 7 కోట్ల సమయం కట్టాడంట ఒక ఆయన నేను లేకపోతే కట్టబడేది ఇది నేను అయి కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా కోటీశ్వరుడైన పౌలు గారు ఏమన్నాడు తెలుసా నేను కాదు చేసేదంతా నాలో ఉన్న క్రీస్తు చేయిస్తున్నాడు దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయ నేను జీవించున్నది నేను కాదు క్రీస్తే నాయన జీవించున్నాడు ఇక జీవించే జీవితం క్రీస్తుకు మహిమ తెచ్చేదిగా నేను జీవిస్తాను సహోదరుడ సహోదరి ఈ మాటలు వింటున్న నీ నోట ఈ లాక్డౌన్ ముగిసే లోపల రావాల్సిన మాట ఏంటో తెలుసా నాట్ ఐ బట్ క్రైస్ట్ నేను కాదు క్రీస్తు 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 అనే మాట యేసునుడు ఎంతగా హృదయపూర్వకం కనపరచగలిగితే అన్ని గొప్ప ఆశీర్వాదాలు నీ కొరకు ప్రభు సిద్ధంగా ఉంచాడు ఇది నీ పరివర్తనకు సాదృశ్యం పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నిన్ను దర్శించాడు అంటానికి సాదృశ్యం ఈ రోజున నువ్వు సంపూర్ణ పరివర్తన చెంది ఆత్మల భారం కలిగి ఉండాలని సిద్ధపడుతున్నావా క్రీస్తు యొక్క పరిచర్య కొరకు నిన్ను నీవు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నావా జీవించేది నేను కాదు
క్రీస్తే జీవిస్తున్నాడు నాలో అని చెప్పగలుగుతున్నావా? ఈ ఉద్యోగం నీ జ్ఞానం నా జ్ఞానంతో కాదు చేసేది, దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానంతో చేస్తున్నా. ఈ ఇంటిని నేను కాదు నిర్మించింది, దేవుని కృపతో నిర్మించా. ఈ సంఘాన్ని నేను కాదు కట్టింది, దేవుని కృపతో కట్టగలిగాను. దేవుడే సమస్తానికి ఆధారకుడు అని చెప్పగలిగే వ్యక్తిగా నీవు ఉంటే నువ్వు నిజమైన పరివర్తన చెందినట్టు. ఈరోజున పునరుత్థానపు శక్తి నేను దర్శిస్తూ ఉంది ఈ లైవ్ వీడియో ద్వారా. నీ ఆలోచన ఏంటో ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఇంకేమైనా పొదువు కలిగి ఉంటే, ఇంకా గర్వ అహంకారం నీలో దాగి ఉంటే, శరీర కార్యాలు ఏమైనా దాగి ఉంటే, ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, ప్రభువా నన్ను సంపూర్ణ పరివర్తన చేయనైనా, నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయి ప్రభువా, నన్ను పూర్తిగా నీకు లోబడేట్ చేయి ప్రభువా, నేను కాదు నీవే అని చెప్పగలిగే భాగ్యం దయచేయి ప్రభువా. ఐఎమ్ జీరో లార్డ్, యూఆర్ హీరో లార్డ్ చెప్పగలిగే భాగ్యం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయగలగాలి. సెకండ్ వన్ కూడా నేను చెప్తాను, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన బలం ఒక వ్యక్తిని రీడెడికేట్ చేసుకునేవాడిగా మారుస్తుంది. ఒక వ్యక్తి కొన్ని కొన్ని సందర్భాల్లో భక్తిలో చాలామంది తప్పిపోతారు, భక్తిలో వెనకంజ వేస్తారు, వ్యాక్సిలైడ్ అవుతారు, భక్తిలో తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, ఎక్కడైనా నీలో భక్తిలో వెనకంజ వేసిన గుణం, సుగుణం, ఒక స్వభావం ఏదైనా నీలో కనబడుతుందేమో ఒకసారి ఆలోచించు. నీవి భక్తిలో ఒకప్పుడు తీవ్రంగా ఉన్నావు, ప్రార్థనలో వాక్యంలో తీవ్రంగా ఉన్నావు, దైవ సేవకుడి సహకరించడంలో తీవ్రంగా ఉన్నావు, సంఘానికి వచ్చే విషయంలో తీవ్రంగా ఉన్నావు, పరిచర్యలో కూడా తీవ్రంగా ఉన్నావు, ఇప్పుడు నువ్వు వెనకబడ్డావు. అంటే అర్థం నువ్వు భక్తిలో వెనకంజ వేస్తున్నావు. దేన్ని చూసి వెనకంజ వేస్తున్నావేమో, పాస్టర్ను చూసి వెనకంజ వేస్తున్నావో, లేకపోతే పెద్దలను చూసి వెనకంజ వేస్తున్నావో, దేన్ని చూసి వెనకంజ వేస్తున్నావో, కానీ నువ్వు చూడాల్సింది ఎవరో తెలుసా? ప్రభు అయిన దేవుణ్ణి మాత్రమే. నీ కొరకు మరణించి పునరుద్ధారుడైన దేవుణ్ణి మాత్రమే చూడగలగాలి. అలాగా నువ్వు చూడగలిగినట్లయితే నువ్వు భక్తిలో వెనకంజ వేయు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నువ్వు భక్తిలో ఈరోజు వెనకంజ వేస్తుంటే, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నిన్ను సమీపిస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా రీడెడికేట్ చేసుకోమంటున్నాడు, తిరిగి సమర్పించుకోమంటున్నాడు, ఆయన నిన్ను పునరుద్ధరించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు అనే ఆయన ఒక ఫిషర్మెన్, సాధారణమైన చేపలు పట్టే వ్యక్తి, ఆయన చేపలు పట్టుకుంటూ జీవనం చేసే వ్యక్తి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, ఒక్క చేప కూడా పడలేదు. గర్భధారిత్రం అనిపిస్తున్నారు పేతురు, ఆంద్రయ్య, మరొక పక్క యాకోబు, యోహాను కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పావర్టీలో మునిగిపోతున్న ఆ కుటుంబం దగ్గరికి, ఆ యొక్క దరిద్రతలో నశించిపోతున్న ఆ వ్యక్తుల దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. నేను చెప్పినట్టుగా చేస్తారా అన్నాడు. ఎందుకో చేయాలనిపించింది, ఆయన చెప్పినట్టుగా వల వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. ఆంద్రయ్య, పేతురు మాత్రమే ఆ చేపలు ఇంటికి తీసుకెళ్ళాల, ఆ పక్కనే చేపలు పడుతూ రాత్రంతా ఒక్క చేప పడని యాకోబు, యోహానుని ఇతర సహోదరులు ఉంటే వాళ్ళను కూడా పిలిచి అందరూ కలిసి వలలాగి వారికి కూడా కొన్ని చేపలు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయ. దరిద్రంలో ఉన్న వారు సమృద్ధిలోకి వచ్చారు యేసుక్రీస్తు మాటకు లోబట్టడం ద్వారా. కీర్తనల గ్రంథ 23వ వాక్యంలో అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటాడు. ఈరోజున ఒక క్రైస్తవుడి యొక్క గిన్నెంట నిండాలట, పొంగాలట, పొరలాలట. ఈరోజున మన గిన్నెలో నీళ్లు అడుగును కూడా లేవు, ఇక నిండేదెప్పుడు, పొంగేదెప్పుడు, పొరలేదెప్పుడు. క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే, నీవు తగినంత మాత్రం కలిగి ఉండటం కాదు, నువ్వు సమృద్ధిని కలిగి ఉండి నీ ద్వారా నీ ప్రక్కనున్న వారు ఏ కుటుంబాలైనా కానీ ఎవరైనా కానీ వారందరికీ నువ్వు ఆశీర్వాదాలు పంచే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు ఉండగలుగుతామని, ఎప్పుడు ఉండగలుగుతామో తెలుసా? ఆయన మాటకు లోబడినప్పుడు మాత్రమే. యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, నిన్ను మనుషుల పట్ల జాలరిగా చేస్తానని యేసు ప్రభు పేతురు గారికి స్వయంగా చెప్పాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 56వ వాక్యాన్ని చదువుకుంటే 3 సార్లు యేసుని ఎరగనని అబద్ధమాడాడు. ఏ పేతురు అయితే అగ్ని దిగి వచ్చి వీళ్ళని దహింపచేయమంటావా అని యేసు ప్రభువుని అడిగిన వ్యక్తి, ఏ పేతురు అయితే యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నిటికీ సాక్షిగా నిలిచిన వ్యక్తి, అదే పీటర్ గారు యేసు ప్రభుని ఎరగనని 3 సార్లు అబద్ధమాడాడు. బ్యాక్స్లైడ్ అయిపోయాడు, భక్తిలో వెనక్కి పడిపోయాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్తే, తాను కాకుండా తనతో పాటు 6 యేసు ప్రభు శిష్యుల్ని చెడగొట్టి సముద్రంలో చేపలు పట్టేదని తీసుకుపోయాడు. పచ్చని చెట్టు అయిన యేసు ప్రభు చచ్చిపోయాడురా, ఇక మనం మాత్రం ఏం బతకనిస్తారు, మనం చేపలు పట్టుకోవడం మన పని,
మనుషులు పట్టి చేపలు ఇవన్నీ అయ్యి వేస్ట్ మాటలు యేసుప్రభు చెప్పినన్ని సముద్రంలోకి చేపలు పట్టుకుందాం రమ్మని తీసుకుపోయాడు. కానీ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పేతుర్ని అతని వెంట ఉన్న వారిని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 21వ అధ్యాయం మీరు అంతా చదువుకుంటే యేసుప్రభు వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పునరుద్ధరణుడైన యేసు సముద్రపు తీరాన ప్రత్యక్షమై, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు. యేసుప్రభు చేతిలో ఆల్రెడీ చేపలు ఉన్నాయి. అది ఎప్పుడు తెలిసిందో తెలుసా? వాళ్ళు చేపలు పట్టి తెచ్చే లోపల ఈయన మంట పెట్టి ఆ చేపలను కాలుస్తూ ఉన్నాడు యేసుప్రభు. ఆయన దగ్గర ఉండి కూడా, సమృద్ధిగా ఉండి కూడా వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఏమంటారని, మా దగ్గర ఏమున్నాయో గతిలేనోళ్ళం అన్నారు వాళ్ళు. వెనక్కి భక్తిలో వెనకబడిన వాడు ఈ రోజున శాపగ్రస్తుడిగా మారతాడన్న సంగతి వాస్తవం. భక్తిలో వెనకంజ వేసిన వాడి పరిస్థితి కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుందన్న సంగతి వాస్తవం. ఆ ప్రియమైన వాళ్ళరా, మీలో ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న మీలో బ్యాక్స్లైడ్ అయ్యారని నేను అనను. కానీ ఒకవేళ భక్తిలో వెనకంజ వేసిన దుస్థితి ఏదైనా నీలో ఉంటే, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు శక్తి నీ గడప దగ్గరికే వచ్చింది, నీ హృదయం దగ్గరికే వచ్చింది. తలుపు తడుతుంది ఆ శక్తి, నువ్వు తలుపు తెరవగలిగితే నిన్ను రీడెడికేట్ చేసుకోగలుగుతాడని దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. అప్పుడు ఆయన యేసుప్రభు అంటాడు వాళ్ళతో, అర్థం మాట ఏంటో తెలుసా? ఇదిగో మీ దగ్గర ఏం లేదన్న సంగతి నాకు తెలుసు. ఇదిగో అక్కడ వెళ్ళింది వల అన్నాడు. అక్కడ వల వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. విస్తారమైన చేపలు పట్టి వస్తూ ఉంటే యోహాన్ అంటున్నాడు ఆయన యేసుప్రభు సుమి అన్నాడు. అప్పటిదాకా వాళ్ళు గుర్తుపట్టల పునరుద్ధరణ యేసుక్రీస్తుని. పేతురు గారు వెంటనే సముద్రంలో దూకి, ఆ సముద్రంలో దూకిన పేతురు గారు ఈదుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. పునరుద్ధరణ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగాడు. పేతురు గారు ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన్ని తన సంఘాన్ని కాసే వ్యక్తిగా, మేపే వ్యక్తిగా యేసుప్రభు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన యేసుప్రభు సుమి అని యోహాను చెప్పాడో వెంటనే పేతురు పశ్చాత్తాపంతో సముద్రంలో దూకినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పేతురు గారి యొక్క పశ్చాత్తాపమే మరలా ఆయన్ని రీడెడికేట్ చేసుకునేటట్టుగా చేసింది. యేసుక్రీస్తుకి పునః ఆయన మరలా తిరిగి సమర్పించుకునేటట్టుగా చేసింది. ఆయన ఎప్పుడైతే పేతురు గారు మరలా ప్రభువుకు రీడెడికేట్ చేసుకున్నాడో, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడితే కొన్ని వేల మంది రక్షణ పొందారు. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో నేను దేవునికే భయపడతాను కానీ మనుషులకు భయపడనని, దేవుని కొరకు చావటానికి కూడా సిద్ధమయ్యాడు. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో తబిత అని ఒక ఆమె చనిపోయి ఉంటే తబిత లెమ్మని పిలిస్తే ఆ మరణించిన తబిత లేచింది. అక్కడే ఒక పక్షవాయు కలిగిన వాడు ఉంటే ఆ పక్షవాయు కలిగిన వాడిని లెమ్మనంగలోనే వాడు లేచి నడిచాడు. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. పేతురు రీడెడికేట్ చేసుకున్నాడు. అతన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? సోల్ విన్నర్గా మార్చాడు, మిరకిల్ వర్కర్గా మార్చాడు. ఈ రోజున భక్తిలో వెనకంజ వేయడం పెద్ద పాపమేం కాదు. అనేక సందర్భాలు, కుటుంబ పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మన ఉద్యోగ పరిస్థితులు, మన సంఘాల పరిస్థితులు ఒక్కసారి మనం వెనకంజ వేసినట్టుగా చేస్తాయి. కానీ ఏదేమైనా పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు దర్శించిన వెంటనే పేతురు పశ్చాత్తాపడి రీడెడికేట్ చేసుకోగలిగాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మిమ్మల్ని పునరుద్ధరణ శక్తి దర్శిస్తూ ఉంది. నీ మొదటి ప్రేమను మరలా తిరిగి పొందాలని ప్రభు చెప్తున్నాడు. మొదటి ప్రేమను విడిచావని ఆ ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని గురించి ప్రభు రాస్తున్నాడు. ఈ రోజున నువ్వు మొదటి ప్రేమను విడిచావేమో, ప్రభు సిద్ధంగా ఉన్నాడు మొదటి ప్రేమను నీకు ఇవ్వటానికి. అయితే ఆయన నీ దగ్గర నుంచి అడుగుతుందంటే తెలుసా, ప్రభువా నన్ను నేను రీడెడికేట్ చేసుకుంటున్నాను, నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని ఒక తీర్మానం నీ దగ్గర కోరుకుంటున్నాడు. థర్డ్ వన్ లాస్ట్ వన్ చెప్పి నేను ముగిస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం శక్తి నిన్ను ఆయనకు సాక్షిగా మారుస్తాను. రెజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్ మేక్స్ యూ యాజ్ ఎ విట్నెస్. నిన్ను ఆయన సాక్షిగా మారుస్తుంది పునరుద్ధాన శక్తి. గాస్పల్ ప్రీచర్గా నిన్ను మారుస్తుంది పునరుద్ధాన శక్తి చేత నువ్వు దర్శించబడితే. లూకా సువార్త 24వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఇద్దరు అమ్మాయి మార్గంలో వెళ్తున్నారు. అమ్మాయి మార్గంలో వెళ్తూ ఏం డిస్కస్ చేసుకుంటున్నారు తెలుసా? యెరూషలేము నుంచి అమ్మాయి ప్రాంతానికి వెళ్తున్నారు. ఏం డిస్కస్ చేసుకుంటున్నారో తెలుసా? యేసు ప్రభు లేచాడట్రా, లేచిన మాట నిజంగా ఉంటుందా, ఈ గందరగోళం అంటే ఏంటి, మనకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయ. వచ్చి ఆయన అంటున్నాడు, ఏం జరిగింది నాయన, ఏం మాట్లాడుకుంటున్నారు మీరంటే, ఏమి నీకేం తెలియదా ఈ సంగతులన్నీ, ఏ సంగతులు అన్నాడు యేసుప్రభు, ఏం తెలియనట్టుగానే. ఆయన సర్వాంతర్యామి, ఆయన సకలము ఎరిగినవాడు, ఆయనకు తెలియదంటే ఏమి లేదు.
కానీ ఆయనకు ఏం తెలియని వాడిలాగా అమాయకులాగా ఏం జరిగిందంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ఆయన సిలువే పట్టని గురించి పాతి పట్టాన్ని గురించి పునరుద్ధాన మౌనాన్ని గురించి ఆయన లేచాడట సమాజంలో ఆయన బాడీ లేదట ఎవరు ఎత్తుకొని పోలేదట శిష్యులు కూడా ఎత్తుకొని పోలేదట ఏమైంది ఆయన బాడీ రోమా సైనికులందరూ కావలు ఉన్నారు పెట్టిన అట్టు పెట్టిన రాయి అట్టు పెట్టినట్టుగానే ఉంది ఆయన రాయిని ఎవరు దొర్లించారో అర్థం కావట్లా ఏమైందో తెలియట్లా సమాధి అయితే ఖాళీగా ఉంది ఆయన రిజరెక్ట్ అయ్యారని అందరూ చెప్పుకుంటున్నారు ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఎవరూ లేడు ఆ మధ్య పేపర్లో హెలికాప్టర్ నుంచి ఒక ఆయన పడిపోతే బతికాడంట మృత్యుంజయుడైన పలానాయన అని రాశారు అది కాదు మృత్యుంజయుడంటే మరణాన్ని జయించాలి మరణాన్ని మరణించాలి పాతి పెట్టబడాలి సమాధిలో ఉండాలి తిరిగి లేవాలి ఆరోహణుడై పరలోకానికి అందరూ చూస్తుండగానే వెళ్ళిపోవాలి ఇది పునరుద్ధానంలో భాగం దేవుని స్తోత్రం కలుగునుక హల్లెలూయా ఆ మధ్య ఒక ఆయన 15 రోజులకు లేస్తానని చెప్పాడంట చాలా మంది పుట్టినకల్లా సమాధి చుట్టూ కూర్చొని ఉన్నారు లేస్తాడు 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 లేచేది లేదు ఏమీ లేదు ప్రపంచ చరిత్రలో మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప మరొకడు లేడు రేపొద్దున ఆయన మేఘ మండలం మీదకి వచ్చినప్పుడు ఆయన నిజంగా నమ్ముకున్న బిడ్డలం నిందారహితంగా జీవించిన బిడ్డలం మనం కూడా ఒకరోజు లేవబోతున్నాం దేవుని స్తోత్రం కలుగునుక హల్లెలూయా ఈ మాటలన్నీ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు యేసు ప్రభు వాళ్ళకి అనేక మాటలు చెప్పారు ఒక చోట అందరూ కలిసి కూర్చున్నారు యేసు ప్రభు రొట్టె తీసుకొని ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చాడు ఆయన అంతర్ధానమై వెళ్ళిపోయాక వాళ్ళ కన్నులట తెరవబడ్డాయట ఇద్దరిని వాళ్ళ గుండెట వాళ్ళలో మండిందట పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఏం చేస్తాడో తెలుసా నీ మనోనేత్రాలు వెలిగిస్తాడు నువ్వు ఒకవేళ వెనకబడిపోయినా నీ హృదయంలో ఏదైనా అంధకారం ఉన్నా పునరుద్ధారుడైన యేసుక్రీస్తు యొక్క శక్తి అంధకారాన్ని పారదోలి నీ హృదయాన్ని వెలుగుతో నింపుతుంది నువ్వు గ్రహించలేని సంగతులు గ్రహించగలిగేటట్టుగా చేస్తుంది పునరుద్ధారుడైన యేసుక్రీస్తు అంధకారంలో ఉన్న ఆ శిష్యులిద్దరిని దర్శించి వారితో కలిసి ముచ్చటించి మాట్లాడి వారి గుండె మండేటట్లుగా చేసి రొట్టె విరిచి వాళ్ళకి ఆహారం ఇచ్చి అంతర్ధానమైపోయినప్పుడు వారి కన్నులు తెరవబడి పరిగెత్తుకుంటూ యెరూషలేముకు వెళ్ళి యేసు ప్రభు తిరిగి లేచాడు మాకు కనపడ్డాడని సాక్ష్యం చెప్పారంట దేవుని స్తోత్రం కలుగునుక హల్లెలూయా అలాగే మరొక మాట కూడా చూడండి మగ్దలేని మరియను ఉంది బైబిల్లో 7 దయ్యాలు పట్టుంటే యేసుక్రీస్తు ఆమెను బాగు చేసిందట ఆమె కూడా సమాధి దగ్గరకు వచ్చింది ముందు స్త్రీలతో కలిసి వచ్చింది అప్పుడు ఏం కార్యం జరగలేదు ఆమె విడిగా వచ్చింది అప్పుడు యేసు ప్రభు పునరుద్ధారణ యేసు ఆమెను దర్శించాడు అప్పుడు యేసు ఆమె ఆయన్ని తోటమాలనుకొని అయ్యా నా ప్రభువుని ఎక్కడికైనా ఎత్తుకొని పోయావా ఎక్కడ పెట్టావో చెప్పు నేను నా ప్రభువుని ఎత్తుకొని పోతానంటుంది మగ్దలేని మరియ పాపం నుంచి విడిపించబడిన మరియ క్రీస్తు మీద ఎంత ప్రేమ కలిగిందో తెలుసండి చనిపోయిన క్రీస్తుని ఎత్తుకొని వెళ్ళడానికి కూడా సిద్ధపడింది చనిపోయిన వ్యక్తి సాధారణంగా బరువు ఎక్కువ అవుతాడు ఆ బరువైన ఎక్కువైనా పర్వాలేదు నేను నా ప్రభువును మోయటం కంటే నాకు కావాల్సింది లేదు ఏమి లేదు నా ప్రభు కొరకు నేను ప్రాణం పెట్టాలని సిద్ధమున్నాను నా ప్రభువుని ఎక్కడ పెట్టారో చెప్పండి అని అంది అప్పుడు ప్రభు అంటాడు ఆమెతో మరియా అని పిలిచినప్పుడు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది ఈయన ప్రభు అయిన క్రీస్తని దేవుని స్తోత్రం కలుగునుక హల్లెలూయా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులందరికీ యేసు ప్రభు లేచాడు నాకు కనపడ్డాడని సాక్ష్యం చెప్పింది నా ప్రియమైన దేవుని బిడ్డలారా పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క శక్తి నిన్ను ఒక సాక్షిగా మారుస్తుంది ఆయన పునరుద్ధానాన్ని ప్రత్యక్షపరిచే వ్యక్తిగా చేస్తుంది ఎమ్మాయి మార్గంలో ఉన్నవారిని ఆయన పునరుద్ధానానికి సాక్షులుగా మార్చింది మగ్దలేని మరియను కూడా మార్చింది ఈ రోజున ఆయన సాక్షిగా ఉండాలని నీవు నేను ఇష్టపడితే పునరుత్నపు శక్తి ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ జీసస్ నీ ఇంటి దగ్గరికే వచ్చింది ఆయన శక్తి నిన్ను తాకుతా ఉంది ప్రభువా నేను నీ సాక్షిగా బతుకుతా నా జీవితం అంతా ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా నేను ఎక్కడున్నా నీ సాక్షిగా బతుకుతా నేను చేసే ప్రతి పని నీ సాక్ష్యార్థమై చేస్తా నేను వ్యాపారం చేసినా నమ్మకంగా నిన్ను కనపరిచే వ్యక్తిగా నేను ఉంటాను నేను ఉద్యోగం చేసినా నా ఉద్యోగంలో కూడా యథార్థంగా నీకు సాక్షిగా బతుకుతాను నన్ను చూసిన వాళ్ళు నిన్ను చూడగలిగేటట్టుగా బ్రతకాలనుంది ప్రభువ నన్ను మార్చు నీ పునరుద్ధాన శక్తితో నీ పునరుద్ధానానికి సాక్షిగా నన్ను మార్చు ప్రభువ అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే ఆ పునరుద్ధాన శక్తి నిన్ను ఆయన సాక్షిగా మార్చిపోతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించారు కదా తలలు వచ్చినట్టయితే చిన్న ప్రార్థన నేను చేస్తాను తలలు వంచుకుందాం చిన్న ప్రార్థన నేను చేస్తాను ఆయన యొక్క పునరుద్ధానపు బలం ఎరగవల్లని అపోస్తలుడైన పౌలు తనకున్న సమస్తాన్ని నష్టంగా పెంటతో ఎచ్చుకున్నాడట కారణం ఏంటో తెలుసా ఆయన పరివర్తన చెందాడు కనుక ఆత్మల భారం కొరకు పరితపించాడు
మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని సాక్ష్యం చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మల రక్షణ కొరకు నాకున్న సమస్తాన్ని వెయ్యిపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను అంటున్నాడు. తప్పిపోయిన పేతురు తనను తాను ప్రభువుకు తిరిగి సమర్పించుకున్నప్పుడు ఆయన మాట ద్వారా అనేక వేల మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. సోల్ విన్నర్గా ప్రభు ఆయన మార్చాడు, మిరకల్ వర్కర్గా మార్చాడు. పునరుద్ధాన శక్తి చేత దర్శించబడిన అమ్మాయి, పురుషులు అమ్మాయి గ్రామంలో వెళ్ళే శిష్యులిద్దరు, ఆ పురుషులిద్దరు కూడా యేసుక్రీస్తు పునరుద్ధానానికి సాక్షులయ్యారు. మగ్ధలేని మరియ యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి చేత దర్శించగా ఆమె క్రీస్తు యొక్క పునరుద్ధానానికి మొదటి సాక్షిగా మారింది, స్త్రీలలో మొదటి సాక్షిగా మారింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నవారులారా, ఈ రోజున ప్రభు నీ జీవితాన్ని సంపూర్ణంగా పరివర్తన చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన పునరుద్ధాన శక్తికి మనల్ని మనం సమర్పించుకుందాము. నిన్ను నీవు రీడెడికేట్ చేసుకోమని ప్రభు అప్పీల్ చేస్తున్నాడు. ప్రభువా, నన్ను తిరిగి సమర్పించుకుంటున్నాను నీకని నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ప్రభువా, నేను ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతల్లో ఉన్నా నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా, నీ పునరుద్ధానానికి సాక్షిగా ఉంటాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేయగలుగుతావా? ప్రభు ఈ క్షణమే నేను దర్శించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందంటే నీకు స్తోత్రము నాయన. నీ పునరుత్న శక్తి చేత నీ బిడ్డలను దర్శించి ప్రభు అనైనా సంపూర్ణ పరివర్తన ప్రతి ఒక్కరిలో అనుగ్రహించమని కూడా నేను ప్రార్థన చేస్తున్నా. ఈ లాక్డౌన్ ముగిసిన వెంటనే నీ ప్రజలు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు వారి ముఖాలు వెలుగుతూ నిన్ను చూడగలగాలి ప్రభు, నీకు స్తోత్రం. ప్రతి శరీర కార్యం నుంచి ప్రతి ఒక్కరు విడిపించబడి ప్రభు నీకు సాక్షులుగా బతికి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఆ రోజున సొలొమోను మందిరంలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన ఆయన మందిరమంతా నీ మహిమతో నింపబడినట్లుగా, ఈ లాక్డౌన్ ముగిసిన వెంటనే నీ మందిరాలన్నీ నీ మహిమతో నింపబడాలి ప్రభు. సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని నీ పునరుద్ధానపు సాక్షులుగా మార్చమని వేడుకుంటున్నాను. మరి ప్రాముఖ్యంగా నాయన, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచం దేశమంతా నాయన నతడి ఇబ్బంది పడుతూ ఉంది. ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి నాయన. ప్రభుత్వాల చేతులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక సంక్షోభం రాకుండా సహాయం చేయండి. ప్రభుత్వాలు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. పేద ప్రజల్ని కనికరించండి, వృద్ధుల్ని కనికరించండి, మధ్యతరగతి వారిని కనికరించండి నాయన. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కనికరించి ఏ విధము చేతులని ప్రజల్లో గొప్ప ధైర్యాన్ని కలిగించి నాయన ఈ కరోనా వైరస్ని మీరు డిస్ట్రాయ్ చేసి ప్రభు నాయన త్వరగా ఈ ప్రపంచానికి, మా భారతదేశానికి, మా రాష్ట్రాలకు నాయన విముక్తి ప్రసాదించి మరలా తిరిగి నీ సంఘాలలో మేము చేతులెత్తి ఆరాధన చేసుకునే ఆ దినం నాయన మాకు త్వరగా అనుగ్రహించమని ప్రభు. అనేక మంది నాయన ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు, మా సహోదరుని సహోదరులు. ప్రభువా, ఈ సృష్టి అంతా మీరు చేసిందే కదా, సృష్టిలో ఎవరు బాధపడటం మీకు ఇష్టం లేదు కదా ప్రభువా. మేము ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం నాయన, ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. మీరే కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి పరిశుద్ధమైన చేతులెత్తి నాయన ఈ దినాల్లో నా తండ్రి సమాజం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేసేవారిగా మార్చమని, మా దేశ ప్రధాని కొరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకు కూడా ప్రార్థన చేసి చేతులెత్తినప్పుడల్లా ప్రార్థన చేసే భాగ్యం మాకు దయచేయమని, వైద్యుల కొరకు, పోలీస్ శాఖ కొరకు ప్రభువ, నాయన పారిశుద్ధ పనివారి కొరకు, రకరకాలుగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతోమంది తమ ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారు ప్రభువ, వారందరి కొరకు మేము ప్రార్థన చేసే భాగ్యం దయచేయమని, ఈ సంఘాన్ని, దైవ సేవకుని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీ పునరుద్ధాన శక్తితో మీరు దర్శించారని నేను నమ్ముతున్నాను. నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.